వచ్చే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వయసు పెరుగుతూ ఉండే కొద్దీ చర్మంపై ముడతలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే చర్మం బాగా డల్గా నిర్జీవంగా మారిపోయి కాంతిహీనమైనట్లు అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం నివసిస్తున్న జీవనశైలి విధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే దీనికి తోడు మన చుట్టూ ఉన్నటువంటి పొల్యూషన్ కారణంగా కూడా మన చర్మం బాగా డల్గా మారిపోవడం, కాంతిహీనంగా తయారవడం అనేది జరుగుతోంది. ఇలాగే మనం మన చర్మంపై శ్రద్ధ పెట్టకుండా వదిలేస్తే చర్మం ఇంకా బాగా పాడైపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీని మీరు ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. పొల్యూషన్ నుంచి తట్టుకొని మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు వయసు పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా యవ్వనమైన కాంతివంతమైన చర్మాన్ని మీకు అందించేందుకు ఈ రెమెడీ చాలా బాగా యూస్ అవుతోంది. మరి ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఈ రెమెడీని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ రెమెడీ కోసం మనం ముందుగా ఒక బంగాళదుంపను తీసుకుని పై తొక్కను తీసేసి గ్రేటర్ సహాయంతో పొటాటో గుజ్జును తయారు చేసుకోవాలి. పొటాటోలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి వయసు పెరుగుతూ ఉండే కొద్దీ మన చర్మంపై వచ్చే ముడతలను తగ్గించి మనం చాలా తక్కువ ఏజ్ వారిలా కనిపించేలా చేసేందుకు ఉపయోగపడతాయి. అలాగే ముఖ్యంగా బంగాళాదుంపలలో క్యాటికోలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఇది మన చర్మాన్ని కాంతివంతంగా మెరిపించేందుకు ఉపయోగపడుతోంది. అలాగే చర్మంపై ఉండే డార్క్ స్పాట్స్ను, హైపర్ పిగ్మెంటేషన్ను తగ్గించి చర్మాన్ని స్మూత్గా మార్చి డీప్గా క్లీన్ చేసేందుకు ఉపయోగపడుతోంది. ఈ విధంగా బంగాళాదుంప గుజ్జును తయారు చేసుకుని దీని నుంచి బంగాళాదుంప రసాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బంగాళాదుంప రసాన్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేరొక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. నిమ్మరసంలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి మన చర్మంపై ఉన్న నలుపుని తొలగించి చర్మాన్ని క్లీన్ చేసేందుకు, మాయిశ్చరైజ్ చేసేందుకు ఉపయోగపడుతుంది నిమ్మరసం. తర్వాత 1 టీ స్పూన్ వరకు తేనెను యాడ్ చేసుకుందాం. తేనె మన చర్మంపై ఉన్న ర్యాషెస్ను, ఇరిటేషన్ను తగ్గిస్తాయి. అలాగే మన చర్మాన్ని మృదువుగా మార్చి హైడ్రేట్ చేస్తుంది తేనె. అలాగే మన చర్మంపై మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడి మొటిమలను తగ్గిస్తుంది తేనె. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకుందాం. పసుపు మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. చివరిగా 1 టీ స్పూన్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేయండి. శనగపిండి చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ని, అలాగే డర్ట్, ఇంప్యూరిటీస్ మొత్తాన్ని చక్కగా ఎలివేట్ చేసేస్తుంది. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి కావలసినటువంటి మ్యాజికల్ స్కిన్ వైటనింగ్ ప్యాక్ అనేది తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ ప్యాక్ను మీరు ముఖానికి అప్లై చేసే ముందు ముఖాన్ని నార్మల్ వాటర్తో చక్కగా క్లీన్ చేసుకోండి. తర్వాత ఈ ప్యాక్ను ముఖమంతా చక్కగా అప్లై చేస్తూ మసాజ్ చేయండి. నెక్ ఏరియాను కూడా వదిలిపెట్టకుండా మెడ భాగంలో కూడా ఈ ప్యాక్ను చక్కగా అప్లై చేసి 20 నిమిషాలు ప్యాక్ను ఆరనివ్వండి. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. వారంలో 3 సార్లు ఈ ప్యాక్ను మీరు అప్లై చేసుకుంటూ ఉంటే చర్మంపై ఉన్న మురికి మృతకణాలు అన్నీ కూడా తొలగిపోయి చర్మం చాలా తాజాగా యవ్వనంగా మారుతోంది. ఈ రెమెడీని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే పార్లర్కు వెళ్ళి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే ఉండి సహజ సిద్ధమైన పదార్థాలతో మనం మన చర్మాన్ని మెరిపించుకోవటం చాలా ఉత్తమమైన మార్గం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెమెడీని ట్రై చేయండి. మీకు చాలా మంచి రిజల్ట్ కనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరో మంచి బ్యూటీ టిప్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.